ఎన్టీఆర్ గారికి సూపర్ స్టార్ కృష్ణ గారికి మధ్య అప్పట్లో గొడవలుండేవని ఇండస్ట్రీలో ఒక టాక్ ఉంది. వీరిద్దరికీ ఒకరంటే ఒకరికి పడదని అంటూ ఉంటారు. ఇవాళ్లే కృష్ణ గారు చనిపోయారు. ఈ సందర్భంగా ఆయన సినిమాల విషయంలో ఫేస్ చేసిన ఎన్నో ఛాలెంజెస్ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. అందులో అల్లూరి సీతారామరాజు సినిమా తర్వాత వాళ్ళిద్దరికీ ఎందుకు గొడవలు వచ్చాయి, కొన్ని రోజులు బాగానే ఉన్న తర్వాత మళ్ళీ ఎందుకు శత్రువులుగా మారారు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇందులో నేను చెప్పేదంతా కృష్ణ గారే స్వయంగా ఆయన నోటితో వేరే వేరే ఇంటర్వ్యూలో చెప్పిన విషయాలే, వాటినే నేను మీకు చెప్తున్నాను. 1972లో దేవుడు చేసిన మనుషులు సినిమాని కృష్ణ గారు డ్యూయల్ రోల్తో స్క్రిప్ట్ రాసుకున్నారు. తర్వాత కృష్ణ గారికి రామారావు గారితో నటించాలని ఉండి ఆ డ్యూయల్ రోల్నే ఇద్దరు హీరోలుగా మార్చి ఒక హీరోగా రామారావు గారిని పెట్టి సినిమాగా తీశారు. ఈ సినిమా తర్వాత దేవదాసు సినిమా చేసిన ప్రొడ్యూసర్ డిఎల్ నారాయణ గారు కృష్ణ గారితో ఇంకో సినిమా చేయాలని క్యాల్షీట్లు అడిగారు. కానీ అప్పటికే అల్లూరి సీతారామరాజు సినిమాని శోభన్ బాబుతో తీద్దామని డిఎల్ నారాయణ అనౌన్స్ చేస్తున్నారు. అయితే నాతో వేరే సినిమా తీయొద్దు, అల్లూరి సబ్జెక్ట్నే నాతో తీయమని కృష్ణ గారు డిఎల్ నారాయణ్ని అడిగారు. ఆ సినిమా అనౌన్స్ చేశాను కానీ తీసేంత స్తోమత నా దగ్గర లేదని అర్థమైందని డిఎల్ నారాయణ గారు కృష్ణ గారితో చెప్పారు. కావాలంటే అల్లూరి సీతారామరాజు స్క్రిప్ట్ మొత్తం నీకు ఇచ్చేస్తాను, నువ్వే సినిమా తీసుకో, కానీ నాతో వేరే సినిమా మాత్రం చెయ్యి అని డిఎల్ నారాయణ గారు కృష్ణ గారిని కోరారు. అప్పట్లో కృష్ణ గారు త్రిపురనేని మహారథి అనే రచయితని పిలిపించి అడిగారు. అప్పట్లో ఆయన చాలా బిజీయెస్ట్ రచయిత. అప్పుడు మహారథి, ఆ స్క్రిప్ట్ నాకు వద్దు, నేను చాలా రీసెర్చ్ చేసి అల్లూరి సీతారామరాజు కొత్త స్క్రిప్ట్ రాశాను, ఇది చేద్దాం అని చెప్పారు. సో అలాగే డైరెక్షన్ బాధ్యతల్ని వి రామచంద్రరావుకి అప్పగించారు. ఇలా సీతారామరాజు సినిమా తీయబోతున్నారని అనౌన్స్ చేశారు. అలా అనౌన్స్ చేయగానే రామారావు గారికి తెలిసింది ఆ విషయం. కృష్ణ గారిని పిలిచి, ఏంటి బ్రదర్ సీతారామరాజు తీస్తున్నారట అని ఆరా తీశారు. అదే మీరు తీయట్లేదని నేను సినిమా చేద్దామనుకుంటున్నానని కృష్ణ గారు చెప్పారు. ఆంధ్రాలో బాగా పాపులర్ సబ్జెక్ట్ కాబట్టి అది బాగా ఆడుతుందని కృష్ణ గారు నమ్మారు. అందుకే తీద్దామనుకుంటున్నానని, మీరు తీస్తానంటే కనుక నేను మానేస్తానని కృష్ణ గారు చెప్పారు. కానీ రామారావు గారు నేను తీయను, మీరు కూడా అల్లూరి సబ్జెక్ట్ సినిమా తీయొద్దని చెప్పేశారు. దీంతో ఆలోచించుకొని చెప్తానని కృష్ణ గారు వెళ్ళిపోయారు. రామారావు గారు అలా ఎందుకన్నారంటే అల్లూరి సినిమా సరిగ్గా ఆడదని రామారావు గారు నమ్మారు. ఎందుకంటే అల్లూరి వేషం ఒక సన్యాసి వేషం, కాషాయ బట్టలు వేసుకొని చింపిరి గడ్డంతో అడవిలో తిరిగే అల్లూరి పాత్రని జనాలెవరూ చూడరని నమ్మారు. హీరోయిన్లు కూడా ఉండరు. ఎందుకంటే ఆ రోజుల్లో నీట్గా ఇన్షర్ట్లు క్లీన్ షేవ్లతో హీరోయిన్లతో డ్యూయట్లు పాడటం ట్రెండ్గా ఉండేది. జనాలకు కూడా అదే నచ్చేది. అల్లూరి సీతారామరాజు సినిమాలో అవేమీ ఉండవు. సో జనాలకి అల్లూరి క్యారెక్టర్ ఎక్కదని రామారావు గారు భావించారు. ఆయనే కాదు, డిస్ట్రిబ్యూటర్స్ కూడా అందరూ అదే అన్నారు. ఆ సినిమా తీస్తే మాకు అసలు వద్దనే వద్దన్నారు. ఇదిలా ఉంటే ఇంతకుముందు దేవుడు చేసిన మనుషులు సినిమా డిస్ట్రిబ్యూట్ చేసింది తారక రామా ఫిలిమ్స్ వాళ్ళు. వాళ్ళ దగ్గర కృష్ణ గారి డబ్బులు ఉండడంతో లాస్ట్కి తారక రామా ఫిలిమ్స్ వాళ్ళు డిస్ట్రిబ్యూషన్ రైట్స్ తీసుకున్నారు. సినిమా తీయడం అయిపోయిన తర్వాత వద్దన్నా సరే తీసినందుకు రామారావు గారికి బాగా కోపం వచ్చింది. ఆ కోపంతో దేవుడు చేసిన మనుషులు 100 డేస్ ఫంక్షన్కి కృష్ణ గారు పిలిచినా కానీ రామారావు గారు రాలేదు. అప్పటి నుంచి 10 ఏళ్ల పాటు రామారావు గారు కృష్ణ గారితో మాట్లాడడమే మానేశారు. 10 ఏళ్ల తర్వాత పరచూరి బ్రదర్స్తో ఒకసారి స్టోరీ డిస్కషన్స్ టైంలో అల్లూరి సీతారామరాజు క్యారెక్టర్ నాకు చేయాలనుందని, స్క్రిప్ట్ రెడీ చేయండి రామారావు గారు వాళ్ళని కోరారు ఒకసారి. ఏది, కృష్ణ గారు హీరోగా అల్లూరి సీతారామరాజు సినిమా రిలీజ్ అయిన 10 ఏళ్ల తర్వాత ముచ్చటిది. అప్పుడు పరచూరి గారు, అన్నగారు మీరు ఒకసారి కృష్ణ గారు చేసిన అల్లూరి సీతారామరాజు సినిమాను చూడండి, ఆ తర్వాత కూడా చేస్తానంటే కనుక మేము స్క్రిప్ట్ పనుల్లో ఉంటామని చెప్పారు. ఆ తర్వాత ఒకసారి వాహిని స్టూడియోస్లో రామారావు గారికి కృష్ణ గారు ఒకసారి ఎదురుపడ్డారు. ఎప్పుడు ఎదురుపడ్డా తల తిప్పుకొని వెళ్ళిపోతుంటారు కాబట్టి కృష్ణ గారు కూడా వెళ్ళిపోతుంటే బ్రదర్ ఇలా రండి అని పిలిచారు. మీ సీతారామరాజు సినిమాని నేను చూడాలి, మీరు నా పక్కన కూర్చొని నాకు సినిమా చూపెట్టండి అన్నారు. ఇదంతా అల్లూరి సినిమా రిలీజ్ అయిన 10 ఏళ్ల తర్వాత సంగతి. అలా కృష్ణ గారు ప్రింట్ తెప్పించి ఒక డబ్బింగ్ థియేటర్లో ప్రొజెక్షన్ వేసి చూపించారు. ఇంటర్వెల్కే చాలా బాగుందని రామారావు గారు కృష్ణ గారిని మెచ్చుకున్నారు కూడా. సినిమా మొత్తం అయిపోయిన తర్వాత, ఇంతకంటే ఈ సినిమాని ఇంకెవరూ తీయలేరు, చాలా బాగా చేసావు బ్రదర్, కంగ్రాట్స్ అంటూ కృష్ణ గారిని పొగిడేశారు, కౌగిలించుకొని షేక్ హ్యాండ్స్ కూడా ఇచ్చారు. అప్పుడు పరచూరి బ్రదర్స్ని పిలిచి ఇక మనం ఆ సబ్జెక్టు జోలికెళ్ళొద్దని చెప్పేశారు. ఆ తర్వాత సీతారామరాజు గెటప్ చెయ్యాలనే కోరిక రామారావు గారికి అలాగే ఉండిపోయింది. తర్వాత సర్దార్ పాపారాయుడు కానీ మేజర్ చంద్రకాంత్ లాంటి సినిమాల్లో సాంగ్స్ మధ్యలో వచ్చే గెటప్స్తోనే ఆయన సాటిస్ఫై అయ్యారు. ఆ తర్వాత పొలిటికల్గా కూడా ఎన్టీఆర్ గారికి కృష్ణ గారికి మధ్య డిఫరెన్సెస్ బాగానే వచ్చాయి. అదెలాగంటే 1984లో ఒకసారి కృష్ణ గారు ఊటీలో షూటింగ్లో ఉన్న టైంలో ఇక్కడ ఏపీ రాజకీయాల్లో నాదెండ్ల భాస్కర్ రావు ఇన్సిడెంట్ జరిగింది. అంటే మీరు కథానాయకుడు సినిమా చూస్తుంటే కనుక మీకు అర్థమవుతుంది,
అందులో ముఖ్యమంత్రిగా ఉన్న రామారావు గారు ట్రీట్మెంట్ కోసం ఫారెన్ వెళ్ళినప్పుడు ఇక్కడ నాదెళ్ల భాస్కర్ రావు వెన్నుపోటు పొడిచి సీఎం అయ్యే ఇన్సిడెంట్ అది. అప్పుడు నాదెళ్ల భాస్కర్ రావు నెల రోజులే ఏపీకి సీఎం గా ఉన్నారు. ఆ తర్వాత మళ్ళీ ఏదోలాగా రామారావు గారు సీఎం అయిపోయారు. అయితే 1984 లో కృష్ణ గారు ఊటీలో షూటింగ్ లో ఉన్నప్పుడు నాదెళ్ల భాస్కర్ రావుతో కృష్ణ గారు ఉన్న ఫోటో అడ్వర్టైజ్మెంట్ ఒకటి పేపర్ లో పెద్ద యాడ్ వచ్చింది. ఈ పని వాళ్ల సన్నిహితులు ఎవరో లిబర్టీగా తీసుకుని కృష్ణ గారికి తెలియకుండానే వేసేశారు. ఇది అప్పుడు రాష్ట్రంలో పెద్ద సంచలనం అయింది. అప్పుడు పరచూరి బ్రదర్స్ డైరెక్టర్ రాఘవేంద్రరావు గారు ఈ విషయాన్ని కృష్ణ గారికి చెప్పారు. తెలుగుదేశం వాళ్ళంతా కృష్ణ గారి పోస్టర్లను చింపేసి బీభత్సం చేశారు. చాలా సీరియస్ అయింది ఈ మ్యాటర్. అంటే రామారావు గారిని అపోజ్ చేస్తూ నాదెండ్ల భాస్కర్ ని సపోర్ట్ చేస్తున్నట్టుగా ఆ అడ్వర్టైజ్మెంట్ ఉంది. తర్వాత కొన్ని రోజులకి కృష్ణ గారు రామారావు గారు మద్రాసులో కలుసుకున్నారు. అప్పుడు కృష్ణ గారు ఆ యాడ్ ని తనకు తెలియకుండానే వచ్చిందని క్లారిటీ ఇచ్చుకున్నారు. ఆ సంగతే ప్రెస్ కి చెప్పాలని అడిగితే రామారావు గారు అదే చెప్పారు. అలాగే నెక్స్ట్ డేలో పేపర్ లో క్లారిటీగా వచ్చింది. అది మనసులో పెట్టుకుని రామారావు గారు సీఎం అయిన తర్వాత కూడా కృష్ణ గారిపై వేరే వేరే మార్గాల్లో కక్ష సాధించారని కృష్ణ గారే ఒక ఇంటర్వ్యూలో స్వయంగా చెప్పారు. తర్వాత ఒకసారి ఇందిరాగాంధీ గారు చనిపోయినప్పుడు గ్రేట్ లీడర్ కదా అని కృష్ణ గారు ఢిల్లీ వెళ్లి చూసి వచ్చారు. ఆ టూర్ లో కాంగ్రెస్ లీడర్స్ పరిచయం అయ్యారు. తర్వాత రాజీవ్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత కృష్ణ గారిని పిలిపించుకొని కూడా మాట్లాడారు. ఆంధ్రాలో తెలుగుదేశానికి మాస్ బేస్డ్ లీడర్షిప్ ఉంది, అదే కాంగ్రెస్ కి ఆంధ్రాలో అదే లేదు, అందుకే మీరు కాంగ్రెస్ పార్టీలో చేరండి అని కృష్ణ గారిని రాజీవ్ గాంధీ రిక్వెస్ట్ చేశారు. వెంటనే కృష్ణ గారు కాంగ్రెస్ లో చేరిపోయారు. కానీ ఓన్లీ ప్రచార కార్యక్రమాల్లోనే పాల్గొనేవాళ్ళు. దీంతో రామారావు గారికి కృష్ణ గారికి ఇంటర్నల్ గా పొలిటికల్ గా బాగా డిఫరెన్సెస్ వచ్చేసాయి. ఈలోపు కృష్ణ గారిని ఎక్కడి నుంచైనా పోటీ చేయించాలని ఢిల్లీ కాంగ్రెస్ నుంచి ప్రెజర్ పెట్టారు. వాళ్లతో వీళ్లతో మధ్యవర్తిత్వం చేయించి రాజీవ్ గాంధీతో కలిసేలా కూడా చేశారు. ఆయన వేరే ఆల్టర్నేటివ్ ఏమీ లేకుండా చేసేసి ఏలూరు ఎంపీ సీట్ నుంచి పోటీ చేయమని బలవంతంగా పోటీ చేయించేశారు. మొత్తానికి అక్కడి నుంచి కృష్ణ గారు గెలిచేశారు. తర్వాత రాజీవ్ గాంధీ చనిపోయిన తర్వాత కృష్ణ గారు రాజకీయాల్లోంచి బయటకు వచ్చేసారు. అలా ఎన్టీఆర్ గారి మధ్య కృష్ణ గారి మధ్య డిఫరెన్సెస్ అలాగే ఉండిపోయాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, డీటెయిల్ ఎడిషన్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే డీటెయిల్ ఎడిషన్ తెలుగు ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వండి.